హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీణా వీలాగ్స్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే సోయా చంక్స్ మీకు చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి వాటర్ బాయిల్ చేసుకుందాం. బాయిల్ అవుతున్న వాటర్లోకి సోయా చంక్స్ మొత్తం వేసేసుకోండి. ఈ విధంగా వేసేసుకోవాలి. దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగానే ఒక స్పూను సాల్ట్ కూడా వేసేసుకొని బాగా పొంగి వచ్చి బాగా మరగాలి. సోయా చంక్స్కి తెలుసు కదండి ముందుగా ఎలా ఉంటాయి, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. దీన్ని హాట్ వాటర్ లేగానే చాలా స్పాంజ్లా తయారవుతాయి. ఈ విధంగా మనం బాగా బాయిల్ చేసుకుని వేరే బౌల్లోకి తీసేసుకుందాం. ఇందులోకి నార్మల్ వాటర్ వేసుకుందాము. చాలా హాట్గా ఉంటాయి కదండి, చేపట్టడం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది, చాలా కాలుతుంది కూడా చెయ్య. కొద్దిగా చల్లారిన తర్వాత కడిగేసుకుంటూ వీటిని బాగా పిండేసుకోవాలి. డిప్ చేసుకుని బాగా పిండుకొని వీటిని వేరే గిన్నెలోకి బౌల్లోకి తీసేసుకుందాం. ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి పెరుగు, 3 స్పూన్లు పెరుగు తీసుకుందాం. అలాగే కారం 2 స్పూన్లు, కొద్దిగా పసుపు, జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్ కొద్ది కొద్దిగా వేసుకుందాం. దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు కర్రీకి కావాల్సిన ఆనియన్స్ కట్ చేసుకుందాం. మీడియం సైజు 3 మీడియం సైజు ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ప్యాన్ తీసుకుని అందులోకి 2 గంటలు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ మసాలా అండి, బిర్యానీ ఒక 2, అలాగే యాలకులు 2, కొద్దిగా లవంగాలు వేసుకుందాము. వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకుని ఫ్రై చేసుకుందాం. దోరగా ఆనియన్స్ దోరగా వేయించుకుందామండి. మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి ఇలా తిప్పుకుంటూ. అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా 4 పచ్చిమిర్చిలు వేస్తున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. ఇది బాగా మళ్ళీ ఫ్రై చేసుకుని గ్రైండ్ చేసుకున్న 2 టమాటాలు ప్యూరీని వేసేస్తాను. ఇలా ఫ్రై చేసుకుంటూ తిప్పుకుంటూ ఉన్నాను. ఇప్పుడు 5 మినిట్స్ బాయిల్ చేద్దాం. కాజుని కొద్ది కాజు, అలాగే నువ్వులు 2 స్పూన్లు వేసి మిక్స్ చేసుకున్న పేస్ట్. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్న సోయా చంక్స్ని వేసేసుకుందాము. మళ్ళీ దీన్ని 5 మినిట్స్ ఉంచుదాం. చంక్స్ మగ్గుతున్నాయండి. ఇందులోకి కాజు నువ్వుల పేస్ట్ని ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసేసుకుందాం. కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, చిక్కగా ఉంటే కంటెస్ట్ ఇలా ఉండాలి. బాగా కుక్ చేయాలి. ఇలా బాగా కుక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు చివరిగా మనం గరం మసాలా వేసేసుకుందాం. కొద్దిగా గరం మసాలా యాడ్ చేసిన తర్వాత దగ్గర పడిపో, కూర అంతా దగ్గర పడిపోతుంది. ఇలా బాగా బాయిల్ చేసుకున్నాం. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని గార్నిష్. సోయా కర్రీ రెడీ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది రైస్లోకి కానీ చపాతీలకు కానీ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.